దివ్యాంగులకు సేవ చేస్తే దైవ సేవతో సమానమన్నారు మంత్రి హరీష్రావు. ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘ నాయకులంతా దివ్యాంగులకు తోడ్పాటు అందించాలని రాష్ట్ర మంత్రి హరీష్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో సొంత డబ్బులతో 500 మంది దివ్యాంగులకు ఉచిత బస్ పాసులు పంపిణీ చేశారు మంత్రి హరీష్రావు. చాలా మంది వికలాంగులు బస్ పాసుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారని, అందరికీ ఒకే చోట అందించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి చెప్పారు. వికలాంగులకు దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణే అన్నారు హరీష్రావు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 1000కి మించి ఇవ్వడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 600 రూపాయలు దాటడం లేదని మంత్రి విమర్శించారు. మా సర్పంచ్ల ద్వారా మీ అందరికీ చెప్పంపి 2 ఫోటోలు ఇవ్వండి, మీ సర్టిఫికెట్ ఇవ్వండి, జిరాక్స్ కాపీ. మేము బస్ పాస్ 1 రూపాయి కూడా మీరు కట్టవలసిన అవసరం లేకుండా బస్ పాస్ తీసి మీ చేతుల్లో పెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి ఇవాళ చేస్తా ఉన్నాం. ఈరోజు 500 మందికి ఈ ఉచిత బస్ పాస్ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. బట్ మన నియోజకవర్గంలో దాదాపు 3700 మంది దివ్యాంగులు ఉన్నారు. మరి మనం కేవలం 500 మందికి మాత్రమే ఇవాళ రీచ్ అయినాం. సరే, కొంతమందికి ఏమో లేవలేరు, వాళ్ళు బస్ పాసే అవసరం ఉండదు. కానీ ఇంకా అవసరం ఉన్న వాళ్ళు ఎంత లేదన్నా 1000-1500 మంది అన్న ఉంటారు. సో మా మండల బాధ్యులు కూడా ఉంటారు ఈ మీటింగ్లో. వికలాంగుల సంఘం మండల బాధ్యులు కానీ, గ్రామ బాధ్యులు కానీ, వేదిక మీద ఉన్న మా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, నేను మీ అందరితో మనవి చేసేది ఏంటంటే దివ్యాంగులకు చేసేటువంటి సేవ దైవ సేవతో సమానం. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. వాళ్ళ పాపం నడవలేనటువంటి వాళ్ళు, మాట్లాడలేనటువంటి వాళ్ళు, కాళ్ళు చేతులు సరిగ్గా లేనటువంటి వారు, వాళ్ళు చేసిన తప్పేం లేదు. భగవంతుడు ఆ రకంగా వారికి అవకాశం ఇచ్చినాడు. మా కౌన్సిలర్లు, మా సర్పంచ్